पेद मुस्लिम सोदरुलकु रंजान किट्लनु कडप जिल्ला रायचोटी स्थानिक उमर फारूक मसीद दग्गर शांति संदेश स्वच्छंद संस्था आध्वर्यंलो पंपणी चेशारु। दादापु 8 लक्षल रूपायलु विलुव चेसे नित्यावसर वस्तुल किट्लनु अंदजेशारु। శాంతి సందేశం కమిటీ సభ్యులు అబ్దుల్ రఫ్ మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునేందుకు శాంతి సందేశం స్వచ్ఛంద సంస్థ ఏర్పాట్లు చేశామన్నారు। ఈ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు। రంజాన్ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు కిట్లను పంపిణీ చేయడం హర్షదాయకమన్నారు। ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, అసద్, మూలంటి, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు। तबलीगी और गरीबों में शादियों के लिए ये सारे चीजों में जहां भी जरूरत पड़ती है ये टीम अल्हम्दुलिल्लाह हमारे इस हमारी सोसाइटी के जो प्रेसिडेंट साहब जनाब सैयद इमामुद्दीन मुलंटी और जुबैर भाई और हमारे अब्दुल रब भाई और हमारे और हमारे असद जो भी लोग इसके अंदर हमारे साथ कुछ गैर मुसलमान भाई भी हैं जो हमारी मदद कर रहे हैं तो तमाम से हम अल्लाह से दुआ करते हैं कि अल्लाह ताला में हम तमाम को भी जब तक भी दुनिया में रहे इस तरह के अच्छे काम करने की तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुह। అస్సలాము అలైకుమ్ సల రహమతుల్లాహి బర్కాతుహు। రంజాన్ కానుకగా శాంతి సందేశం సంస్థ ద్వారా ఈ దినము 450 ప్యాకేజీలు అన్ని వర్గాల వారికి బీదలకు పంచుచున్నాము। ఈ రంజాన్ శుభ సంతోష సమయంలో మేము ప్రతి సంవత్సరము ఈ ప్యాకేజీలు రంజాన్లో పంచుతూ వస్తున్నాము, రాను రాను పెంచుతూ వస్తున్నాము। ఇందుకు ఎందరో మాకు సహకరించారు। ఇందు మూలంగా ఇంకా తెలియజేయడం ఏమంటే మీలో ఎవరైనా దీంట్లో సహకరించే ఉద్దేశం ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు। ఇది బీదలకు మాత్రమే, ఇందులో ఎటువంటి ఈ మత వర్గాల గురించి లేదు। అన్ని వర్గాల వారికి మేము ఇచ్చే ప్యాకేజీ మొత్తము 450 ప్యాకేజీలు, ఒక్కొక్క ప్యాకేజ్ ధర 1700 రూపాయలు పడింది। మొత్తం 8 లక్షల వరకు మాకు ఖర్చు అయ్యింది। దీనికి ఎందరో మా స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఇందులో సహకరించారు। నిత్యావసర సరుకులు ప్యాకేజీలో ఉన్నాయి। ఒక నెలకు సరిపడే గోధుమ పిండి, చక్కెర, బియ్యము, నూనె, చింతపండు, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, ఖర్జూర పండు, సాల్ట్ ప్యాకెట్, ఇవన్నీ ఉన్నాయి।